స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 10th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 4 క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఎక్సర్సైజ్ 4.3లో ఉన్న క్వశ్చన్ నెంబర్ 5 గురించి నేర్చుకుంటున్నాం. మీకు ఈ చాప్టర్లో ఉన్న ఆల్ ఎక్సర్సైజెస్ వీడియోస్, ఆల్ ఎగ్జాంపుల్ వీడియోస్ అండ్ ఈ చాప్టర్ ఇంట్రడక్షన్ వీడియో ఈ వీడియో లాస్ట్లో మీకు ప్లేలిస్ట్ డిస్ప్లే అవుతుంది, చెక్ చేసుకోవచ్చు. అండ్ మీకు నెక్స్ట్ చాప్టర్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ ఈ చాప్టర్ కూడా మీకు ప్లేలిస్ట్ డిస్ప్లే అవుతుంది, చెక్ చేసుకోవచ్చు. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. క్వశ్చన్ నెంబర్ 5 చూడండి. ఈజ్ ఇట్ పాసిబుల్ టు డిజైన్ ఏ రెక్టాంగ్యులర్ పార్క్ ఆఫ్ పెరీమీటర్ 80 మీటర్స్ అండ్ ఏరియా 400 స్క్వేర్ మీటర్స్? పెరీమీటర్ 80 మీటర్స్ అండ్ ఏరియా 400 స్క్వేర్ మీటర్స్తో ఒక పార్క్ అనేది మనం డిజైన్ చేయడానికి పాసిబిలిటీ ఉందా? ఇన్ కేస్ పాసిబిలిటీ ఉంటే ఫైండ్ ఇట్స్ లెంత్ అండ్ బ్రెడ్త్. సో ఆ రెక్టాంగిల్ పార్క్కి లెంత్ అండ్ బ్రెడ్త్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఓకే, సో సొల్యూషన్ చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్క్ వచ్చేసరికి మనకి రెక్టాంగిల్ షేప్లో ఉంది అని చెప్తున్నారు. సో ఇది రెక్టాంగిల్, ఈ షేప్లో ఉన్నట్లయితే ఇది లెంత్, ఇది బ్రెడ్త్ అవుతుంది. సపోజ్ ఇక్కడ లెంత్ అండ్ బ్రెడ్త్ మనకు తెలియవు కాబట్టి సపోజ్ నేను లెంత్ని ఎక్స్ అని తీసుకుంటున్నాను. ఓకే, సో ఇక్కడ మీకు మీటర్స్లో ఇచ్చారు కాబట్టి ఎక్స్ మీటర్స్ అవుతుంది. సో ఫస్ట్ మనము లెంత్ అనేది ఎక్స్ తీసుకున్నాం కాబట్టి బ్రెడ్త్ని ఫైండ్ అవుట్ చేసుకుందాము. సో చూడండి, గివెన్ మీకు క్వశ్చన్లో ఆల్రెడీ ఇచ్చారు పెరీమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ పార్క్ అని. సో అది రాసుకోండి, పెరీమీటర్ ఆఫ్ రెక్టాంగ్యులర్ పార్క్, పెరీమీటర్ ఆఫ్ రెక్టాంగ్యులర్ పార్క్ ఈక్వల్ టు, సో ఎంత ఇచ్చారు 80 మీటర్స్ అని ఇచ్చారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రెక్టాంగిల్కి పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఏంటిది, 2 × L + B ఈక్వల్ టు, ఈ ఫార్ములాని యూజ్ చేసి వాళ్ళు 80 మీటర్స్ అని మనకు ఫైండ్ అవుట్ చేసి ఇచ్చారు. సో అది రాసేసుకోండి. నెక్స్ట్ 2 × లెంత్ మనం ఇక్కడ ఎక్స్ అని తీసుకున్నాం కాబట్టి, సో ఎక్స్ ప్లస్ బ్రెడ్త్ బి అలానే రాసేసుకోండి ఈక్వల్ టు 80. నెక్స్ట్ ఈ 2 వచ్చరికి మీకు మల్టిప్లికేషన్లో ఉంది, ఇది ట్రాన్స్పోజ్ చేసుకోండి డివిజన్లోకి వెళ్తుంది. సో ఎక్స్ ప్లస్ బి ఈక్వల్ టు 80/2 అవుతుంది. 2 × 1 = 2, 4 × 8 = 0 ఉంది, సో 0 రాసుకోండి. ఎక్స్ ప్లస్ బి ఈక్వల్ టు 40, సో బి ఈక్వల్ టు నెక్స్ట్ ఈ ప్లస్ ఎక్స్ ఉంది, ఇది ట్రాన్స్పోజ్ చేసుకుంటే మైనస్ ఎక్స్ అవుతుంది. సో అంటే 40 - x అవుతుంది. సో ఇది బ్రెడ్త్, సో ఇక్కడ రాసుకోండి, దేర్ ఫోర్ బ్రెడ్త్ ఈక్వల్ టు 40 - x meters. ఓకే, నెక్స్ట్ మనకి ఇంకా క్వశ్చన్లో ఏమిచ్చారు, ఏరియా వాళ్ళే ఫైండ్ అవుట్ చేసి ఇచ్చారు. నెక్స్ట్ అది రాసుకోండి. నౌ ఏరియా ఆఫ్ ద రెక్టాంగ్యులర్ పార్క్ సో నెక్స్ట్ ఏరియా వాళ్ళే ఫైండ్ అవుట్ చేశారు ఎంత, 400 స్క్వేర్ మీటర్స్. సో ఇక్కడ 400 రాసుకోండి. ఏరియా ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటిది, లెంత్ ఇంటూ బ్రెడ్త్ దట్ ఈక్వల్ టు 400. సో లెంత్ మనం స్టార్టింగ్లో ఇక్కడ ఎక్స్ అని తీసుకున్నాము స్టార్టింగ్లో, సో ఎక్స్ రాసుకోండి. అండ్ బ్రెడ్త్ వచ్చేసరికి ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేసాము 40 - x అని, దట్ ఈక్వల్ టు 400. ఈ ఎక్స్ అనేది మీకు అవుట్ సైడ్ ఉంది, ఇది మీరు ఈ బ్రాకెట్లో ఉన్న 2 టర్మ్స్కి మల్టిప్లై చేయవచ్చు. సో ఎక్స్ ఇంటూ 40 - x అవుతుంది, మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ దట్ ఈక్వల్ టు 400. నెక్స్ట్ 40 x, సో ఇక్కడ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఉంది, ఇది ట్రాన్స్పోజ్ చేసుకుంటే ప్లస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ మీకు ఆల్రెడీ 400 ఉంది, సో అది రాసుకోండి. సో అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 400. నెక్స్ట్ ఈ 40 x కూడా మీరు ట్రాన్స్పోజ్ చేసుకోండి, ఇక్కడ ప్లస్లో ఉంది, ట్రాన్స్పోజ్ చేసుకుంటే మైనస్లోకి వెళ్తుంది. సో అప్పుడు మీకు లెఫ్ట్ సైడ్లో ఇక్కడ ఓన్లీ 0s ఉంటాయి. సో రాసేసుకోండి, ఎక్స్ స్క్వేర్ -40x - 40x. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ 400 ఉంది కదా, సో అది రాసుకోండి. సో నెక్స్ట్ దీన్ని ఒకసారి రీవ్రైట్ చేయండి, x² - 40 + 400 = 0. సో అంటే ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ మనం చేంజ్ చేసుకున్నాము, సైన్స్ ఏమి చేంజ్ అవ్వు, రెండు ఎట్ ఏ టైం చేంజ్ చేసాం కాబట్టి మీకు యాస్ ఇట్ ఈజ్ వచ్చేస్తాయి. సో నెక్స్ట్ ఇక్కడ మనకి ఈక్వేషన్ వచ్చింది, ఈక్వేషన్ చూడండి. మీరు ఏవైనా కానీ 2 టర్మ్స్ని మల్టిప్లై చేస్తే 400 ఇంటూ ఎక్స్ స్క్వేర్ కదా, అంటే 400 x² రావాలి.
సేమ్ అవే టూ టర్మ్స్ని మీరు ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ చేస్తే మైనస్ 40x. ఓకే, సో ఈ టర్మ్ ఎక్స్ టర్మ్, సో ఇక్కడ ఎక్స్ రాసుకోండి, 40x రావాలి. ఓకే, సో ఆ టూ టర్మ్స్ ఏంటివి అంటే మైనస్ 20 అండ్ మైనస్ 20. సో మైనస్ 20x మైనస్ 20x ఒకసారి చూడండి, రెండు నెగిటివ్లో ఉన్నాయి కాబట్టి యాడ్ చేస్తే మైనస్ 40x వస్తుంది. సేమ్ ఈ టూ టర్మ్స్ని మీరు మల్టీప్లై చేయండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 20 400 ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్, సో 400x స్క్వేర్ అవుతుంది. సో అంటే మైనస్ 40x మనము మైనస్ 20x మైనస్ 20x స్ప్లిట్ చేసుకోవచ్చు, ప్లస్ 400 ఉంది కదా, సో అది రాసుకోండి, ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఈ టూ టర్మ్స్ నుంచి ఎక్స్ని కామన్ తీయండి, ఎక్స్ని కామన్ తీస్తే ఎక్స్ స్క్వేర్లో 1x అవుట్ సైడ్ రాస్తే ఇక్కడ ఓన్లీ ఎక్స్ ఉంటుంది, మైనస్ 20x ఈ ఎక్స్ అనేది అవుట్ సైడ్ వెళ్ళిపోతే ఇక్కడ ఓన్లీ 20 ఉంటుంది. మీకు సెకండ్ బ్రాకెట్లో కూడా ఎక్స్ మైనస్ 20 వచ్చేటట్లుగా కామన్ తీయాలి. సో అంటే ఏ వాల్యూని కామన్ తీయాలి, ఈ టూ టర్మ్స్ నుంచి 20ని కామన్ తీయాలి, ఎందుకంటే ఎక్స్కి కోషెంట్ ఇక్కడ 20 ఉంది, 20 అండ్ మైనస్ ఉంది కాబట్టి మైనస్ని కూడా కామన్ తీయండి. ఒకసారి చెక్ చేసుకోండి, 20 x 20 x మైనస్ ఉంది, మైనస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 20 400 ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఈ టూ ఎక్స్ప్రెషన్స్లో మీకు ఎక్స్ మైనస్ 20 అనేది కామన్ ఉంది, ఇది సింగిల్ టైం రాసుకొని ఈ బ్రాకెట్కి అవుట్ సైడ్ ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ మైనస్ 20 ఉంది, ఇది సెకండ్ బ్రాకెట్లో రాసుకోండి, ఈక్వల్ టు 0. అంటే ఎక్స్ మైనస్ 20 ఈక్వల్ టు 0, నెక్స్ట్ ఎక్స్ మైనస్ 20 ఈక్వల్ టు 0. ఈ టూ ఎక్స్ప్రెషన్ని 0కి ఈక్వల్ చేయండి. ఎక్స్ ఈక్వల్ టు మైనస్ 20 ట్రాన్స్పోజ్ చేసుకుంటే ప్లస్ 20 అవుతుంది, సేమ్ ఇక్కడ కూడా మైనస్ 20 ట్రాన్స్పోజ్ చేసుకుంటే ప్లస్ 20. సో మీకు ఎక్స్ వాల్యూస్ అనేవి సేమ్ ఈక్వల్గా వచ్చాయి. ఈ ఎక్స్ మనం స్టార్టింగ్లో ఏం తీసుకున్నాము, లెంత్ అని తీసుకున్నాము. దేర్ ఫోర్ ద లెంత్ ఆఫ్ పార్క్ ఎక్స్ ఈక్వల్ టు 20 meters. నెక్స్ట్ బ్రెత్ రాసుకోవాలి, బ్రెత్ ఆఫ్ పార్క్. సో బ్రెత్ ఆఫ్ ద పార్క్ మనం ఇక్కడ చూడండి ఏం తీసుకున్నాము అని, సో బ్రెత్ 40 - x వచ్చింది, సో దట్ ఈక్వల్ టు 40 - x. 40x వాల్యూ ఇక్కడ మనకి ఎంత వచ్చింది, 20, సో సబ్ట్రాక్షన్ చేస్తే 20 meters అవుతుంది. సో ఇక్కడ లెంత్ అండ్ బ్రెత్ మీకు ఈక్వల్గా వచ్చాయి, సో పాసిబిలిటీ అనేది ఉంది. సో కాకపోతే మీకు షేప్ వచ్చేసరికి ఇక్కడ మీకు స్క్వేర్ షేప్ వస్తుంది, ఎందుకంటే లెంత్ అండ్ బ్రెత్ ఈక్వల్గా ఉంటే అది మనకి స్క్వేర్ షేప్ అవుతుంది. సో లెంత్ ఇక్కడ 20 meters వచ్చింది అండ్ బ్రెత్ కూడా 20 meters వచ్చింది కాబట్టి పాసిబిలిటీ అనేది ఉంది, సేమ్గా వచ్చినాయి కాబట్టి, కాకపోతే ఇక్కడ మీకు స్క్వేర్ వస్తుంది. సో ఇక్కడ రాసుకోండి, ఇట్ ఈస్ పాసిబుల్ టు డిజైన్ రెక్టాంగులర్ పార్క్ హ్యావింగ్ పెరిమీటర్ 80 meters అండ్ ఏరియా 400 square meters. ఓకే, సో దాట్స్ ఇట్. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మీకు నెక్స్ట్ చాప్టర్ ప్లేలిస్ట్ డిస్ప్లే అవుతుంది, చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.